అలిగేషన్ ఏంటంటే ముందే మీరు లీక్ ఇచ్చారు, రియాక్షన్స్ మెరుగుగా రావడంతో మీరు మళ్ళీ వెనక్కి తగ్గి చర్చలు మీరే అన్నారు. అలిగేషన్ అలిగేషన్ అంటే దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ అలిగేషన్. ప్రజల నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటుంది మనకి. మనం ఎప్పుడైతే ప్రజల్లో మమేక్యమవుతా ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రజల్లో మమేక్యమయ్యే పనులు మేము చేస్తుంటాం, రోజు ప్రజల్లోనే ఉంటాం కాబట్టి అనేక విషయాలు వాళ్ళు ఇస్తుంటారు, ఆ విషయాలు వింటూ ఉంటాం. అంటే ఆయన అన్నారు ప్రజలు ఇచ్చే విషయాలను మేము తెలుసుకుంటూ వెళుతున్నాము. మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చదివితే సెక్షన్ 39 ఉంటుంది, ఒకసారి చదవండి. 38 అండ్ సెక్షన్ 39 ఆఫ్ సిఆర్ఎస్. దాంట్లో ఏముంటుందంటే భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏదైనా చట్టానికి ఉల్లంఘన జరిగే పని జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ని చట్టబద్ధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత మెజిస్ట్రేట్కి కానీ ఇవ్వాలి. అది వాళ్ళ మీద బంధనం. అది అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే రేపు ఏదైనా జరిగిన తర్వాత మీకు తెలిసినా కూడా చెప్పలేదంటే ఆ బాధ్యతను ఎందుకు చెప్పలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత మీ మీద ఉందని సెక్షన్ 38, 39 సిఆర్పిసిలో చదవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఆ బాధ్యత, మీకు కూడా రేపు ఎక్కడైనా జరుగుతుంది అవినీతి అంటే చెప్పాల్సిన అవసరం మీకు. ఐపీఎస్ ను వదిలేశాను కానీ ఐపీసీ సిఆర్పిసిని వదలలేదు. అంటే చట్టాన్ని వదలలేదు, చట్టాన్ని వదలలేదు అంట. జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరిని ఒకసారి మళ్ళీ మీరు వీడియో చూడలేదు అనుకుంటా, మీరు వీడియో చూడండి. మొన్న నేను మూడు సభల్లో నేనున్నాను. ఇప్పుడు కూడా అందరూ కూడా నామరాజు నాలుగు సంవత్సరాలు. ఈరోజు మీరు ఒకవేళ ఓడిపోతే ఇక్కడ ఉంటారు. నేను చెప్పాను, నేను ఇక్కడే ఉంటాను. నేను నిన్నే చెప్పాను, అక్కడ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత చెప్పాను నేను త్వరలో ఒక ఇంట్లో ఉంటాను, ఆ ఇంటి అడ్రస్ కూడా మీకు చెప్తానని చెప్పాను. భావసారూప్యం, ప్రజలకు మంచి చేయాలనుకోవడం, మార్పు తీసుకురావాలనుకోవడం, బ్రహ్మాండమైన అజెండాతో ముందుకు రావడం, ఇవన్నీ కూడా మీరు ఒకసారి అజెండా చదివితే ఎన్నో విషయాలు అందులో గొప్పగా తీర్చింది. అంటే ప్రజల కోసం పనిచేస్తామని ఇవన్నీ ఏంటంటే త్యాగాల నుంచి వచ్చిన వ్యక్తులు. ఆయన సినిమాల నుంచి వదిలేసి ఆయన వచ్చారు, లేకుంటే ఈ కూడా వర్ల్డ్ ఇన్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్. శివశంకర్ గారు రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను, నేను కూడా ఒక 7 సంవత్సరాల సర్వీస్ వదిలేసి వచ్చాను. ఇదంటే ఏంటంటే ప్రజల్లో ఈ 7 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమన్నది నేను ఒకచోట చెప్పాను. ఎన్నో భారతదేశం 2025 సంవత్సరంలో 75% యువతతో నిండిపోబోతుంది. భారతదేశ సరాసరి వయస్సు 29 సంవత్సరాలు కాబోతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో చక్కని ప్రభుత్వాలు మనం తీసుకొస్తే తప్ప ఈ యువతరానికి ముందుకు వెళ్ళలేము, లేకుంటే భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. 85% మందికి ఉద్యోగాలు, ఎంప్లాయబిలిటీ లేదంటున్నారు. మరి వాళ్ళ కోసం పెట్టుంటేది కేవలం నిరుద్యోగ వృద్ధి వస్తే నడిచేది కాదు దేశం. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతరాన్ని తీసుకెళ్లాలన్నది మా సంకల్పం. కాబట్టి ఇట్ ఈస్ ఏ చాలామంది అంటున్నారు చారిత్రాత్మిక అవసరం, మా ప్రభుత్వం రావడం చారిత్రాత్మిక అవసరం అని చాలామంది చెప్పుకుంటున్నారు. కానీ
మార్పు చారిత్రాత్మక అవసరం. ఆ మార్పు తీసుకొచ్చేది జనసేన పార్టీ. అయ్యా అనకొండలుగా చెప్పారు. అనకొండలు అనకొండలు ఎక్కడ ఉండాలో అక్కడ వెళ్తాయి. అనకొండలు మామూలుగా ఎక్కడుంటాయో వాళ్ళ స్థానాలకు వెళ్ళాలి, లేకుంటే అనకొండలు పట్టుబడి స్థానాలకు పంపించబడదు. మొదటిది వచ్చేసి వైజాగ్లో వైజాగ్ని భారతదేశంలోనే ఒక బెస్ట్ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలన్నది మా సంకల్పం. ఈ ఐదేళ్ల తర్వాత సింగపూర్కి వెళదామని ఎవరికి మనసులో అనిపించదు. విశాఖపట్నం రావాలని అనిపించాలి, ఆ విధంగా చేస్తాం. ముఖ్యంగా ఇందులో ఉన్న సమస్యలు, ఎందుకంటే నేను ముంబైలో పనిచేసి వచ్చాను, అది కూడా మొన్న కాన్ఫరెన్స్లో చెప్పాను. భూమి మీద విలువ పెరిగిన తర్వాత మాఫియా గ్యాంగ్లు దిగుతాయి. దావూద్ ఇబ్రాహిం, ఛోటా షకీల్, ఛోటా రాజ్ అనేటువంటి గ్యాంగ్స్టర్స్లో నేను యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో ఉన్నప్పుడు పనిచేసి వచ్చాను. దానికి మూల కారణం నేను చూసింది ఏంటంటే భూమి, భూ కబ్జాలు దీనివల్ల జరిగింది. విశాఖపట్నంలో జరుగుతున్నది కూడా అది, భూ కబ్జా. కాబట్టి దీన్ని ఇలాగే మీరు వదిలేసేయారంటే ఇది ఒక గ్యాంగ్స్టర్లకి, అండర్ వరల్డ్కి ఒక నిలయంగా మారుతుంది అన్నమాట. సో దీన్ని మొదట మనం స్టాప్ చేయాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, విశాఖపట్నానికి మీరు ఎంపీ కాదు ఒక కొత్వాలుగా వెళ్ళాలి అని ఆయన చెప్పారు. అంటే ఇటువంటి ఏవైతే చర్యలు జరుగుతున్నాయో వాటిని నిరోధించాలి అన్నది మీ అనుభవంతో ఖచ్చితంగా దాన్ని చేయగలరు. ఒక ఆనందమయమైన విశాఖపట్నాన్ని మనం తీసుకొద్దామన్నది ఆయన సంకల్పం. ఇది మొదటిది. ఎందుకంటే మీ దగ్గర ఇట్ ఈస్ ల్యాండ్ ఆఫ్ డెస్టినేషన్ అంటాం మనం విశాఖపట్నం. కానీ ఇప్పుడు ఎస్ఐటీ ఫామ్ చేయాల్సి వచ్చింది, భూ కబ్జాల గురించి ఎస్ఐటీ ఫామ్ చేయాల్సి వచ్చింది. అంటే మనం ఎన్నుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాల్యూను తగ్గించేస్తున్నారు. ఇంతకుముందు విశాఖపట్నం ఎలా మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు అందరూ ఆ ఎస్ఐటీ ఏమిటి, ఎందుకు ఎస్ఐటీ చేశారని అడుగుతున్నారు. కాబట్టి ఆ స్థాయి నుంచి మళ్ళా పూర్వ స్థాయికి విశాఖపట్నాన్ని తీసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. పొల్యూషన్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ హియర్, దాని గురించి కూడా మనం చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ రెండు చాలా చోట్ల మంచినీటి లేదు, తాగునీరు సరిగా లేదు ఈ ప్రాంతాలలో కొన్ని చోట్ల. దాన్ని మనం ముఖ్యంగా నివారించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య సమస్యలు 5-5 సమస్యలు గుర్తిస్తున్నాం. ఈ 5 సమస్యలకు జనసేన పక్షం నుంచి ఏ విధమైన సొల్యూషన్ అందిస్తామన్నది కూడా మేము చెప్పబోతున్నాం. కామన్ మేనిఫెస్టో ఉంది, దానితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఉన్న ముఖ్యమైన 5 సమస్యలు మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ సొల్యూషన్ ఇస్తామో ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఎంప్లాయబిలిటీ. చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ నుంచి మన విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగాలు దొరకట్లేదు. కాబట్టి వాళ్ళలో ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్, ఉద్యోగతను వాళ్ళలో పెంపొందించడానికి కూడా మనం మార్పులు. ఇవి బ్రాడ్గా నేను ఆలోచించుకున్నవి. మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా, నియోజకవర్గం వైజ్గా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ మేము ఖచ్చితంగా తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్తాం. వీ వాంట్ టు మేక్ విశాఖపట్నం యాజ్ ది బెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ది కంట్రీ. అది చేసే నమ్మకం నాకుంది, అది చేసే ధైర్యం కూడా ఉంది, అది చేసే క్షమత కూడా నాలో ఉందని నా మీద నాకు నమ్మకం. 5 సంవత్సరాలు కదా. ఈరోజు అందుకనే ప్రెస్ కాన్ఫరెన్స్, మీరు చెప్తారు కదా వెంటనే అందరి ప్రజలకు వెళ్ళిపోద్ది. అదే చెప్తున్నాను అందుకే. దానికి సొల్యూషన్స్ అన్ని పొలిటికల్ సొల్యూషన్సే ఉంటాయి అంతే కదా. వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, లేకుంటే వాళ్ళని భయపెట్టి, లేకుంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళని ఇక్కడికి తెచ్చుకొని ఇటువంటివన్నీ చర్యలు చేస్తారు. మన గ్రౌండ్ రూట్, మన బీజం సరిగ్గా లేకుంటే చెట్టు కూడా అలాగే అవుతుంది. కాబట్టి అక్కడ మార్పు తీసుకురావాలి. జనసేన వ్యక్తుల మీద వస్తున్న పార్టీ కాదు, జనసేన సిద్ధాంతాల మీద వస్తున్న పార్టీ. వ్యక్తులు ఎవరైనా కావచ్చు,
సిద్ధాంతాల మీద వస్తున్న పార్టీ. సిద్ధాంతాలు విడిపోయాయి, గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రతి చోట సిద్ధాంతాలు విడిపోయి మా గాజు గ్లాస్ విడిపోయింది ప్రతి చోట. ప్రమాణం చెప్తానండి, జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే రోడ్లు ఏరియాలు విలేజ్ ఏరియాలు తెలుసా తెలియదు అడిగారు కదా, జగన్ ఎవరికైనా తెలిస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు తెలుస్తారు. కానీ ఈ రోజు దాకా రూట్ లెవెల్ లోకి వెళ్ళి అంటే చూసిన ప్రతి వాళ్ళు కరప్టెడ్ నేను తప్ప అన్న నిర్మాణం ఎంతవరకు అది మేము ప్రజలకు తెలుసు కదా, ఎవరు కరప్టెడో ఎవరు నాన్ కరప్టెడో ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా మేము మా ఇదేంటంటే ఏ ఏ పక్షాల్లో అవినీతి ఉందని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా అవినీతి రహిత సామ్రాజ్యాన్ని అందిస్తాం, ప్రభుత్వాన్ని అందిస్తాం అన్నది మా ఇది కమిట్మెంట్. అధికారం చేపడతాం, ప్రజలను గెలిపించుకుంటాం. మేము గెలవట్లేదు, ప్రజలు గెలిపిస్తాం. ప్రజలే ప్రభుత్వం అన్నది ప్రజల్ని గెలిపించుకుంటున్నారు. ప్రజలు అంటే ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజల కోసం, ప్రజల ద్వారా ప్రజల వల్ల ఏర్పడే ప్రభుత్వం ఏంటి అన్నది చూపించబోతాం జనసేన ద్వారా. ఎస్ ఇవన్నీ ఇవన్నీ అపోహలు ఇవన్నీ పుట్టించే దీంట్లో పనిచేస్తున్నాను నేను. వీళ్ళు ఎన్ని చూస్తున్నాను కదా, బ్రహ్మాండంగా ఉంది. గ్రామాల్లో కూడా వెళ్ళొచ్చాను విస్తృతంగా. ఇక్కడ ఈరోజు వెళ్ళాలి, మీరు అనుకుంటే ఇంకా విస్తృతంగా వెళ్ళిపోగలదు ప్రజలకి. మీడియా కూడా ఒక ప్రముఖమైన సాధనం అండి ప్రజల్లోకి వెళ్ళడానికి, ఒక మంచి సాధనం. దాంతో పాటు సోషల్ మీడియా కూడా వచ్చింది, సోషల్ మీడియా కూడా ఉంది, మీ మీడియా ఉంది. ఇప్పుడు ఏంటి ఒక చిన్న వీడియో పెడితే లక్షలకు వెళ్ళిపోతుంది. నేను మాట్లాడితే ఒక 2 లక్షల మంది చూశాను, అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి. కాబట్టి ఆ సోషల్ మీడియా కూడా యాడ్ అయింది. మీడియా కూడా ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ నేను చూస్తున్నాను. ఎంత మటుకు ఎవరు ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ అన్ని ఛానల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏదండి వేరే ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ ఆదేశాలు వస్తే చేస్తాను ఖచ్చితంగా. చాలా గతంగా అంటే ఇప్పుడే జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ ఉంటాడు నేను పనిచేసే చోట, ఆయన ఫోన్ చేసిన ప్రతిసారి నేను అడిగేవాడిని సార్ ఏ పార్టీలో ఉన్నాను. అంటే ఈ విధంగా పార్టీ నుంచి పార్టీ మారేవాడు నుంచి ప్రజలే నిర్ణయించాలి. కాబట్టి అక్కడ ప్రజలు ఓడిపోతున్నారు, కానీ జనసేనకు కావాల్సింది ప్రజలు గెలవడం, అది చాలా ముఖ్యంగా. అటువంటి వాళ్ళే తీసుకుంటారు పార్టీ నుంచి, అటువంటి వాళ్ళే ఖచ్చితంగా వస్తారు. ఇటువంటి విధానాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రోత్సాహం జనసేనలో ఉండదు. ఎక్కడండి ప్రజలు పోటీ పడుతున్నారు, లక్ష్మీనారాయణ పోటీ పడట్లేదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ఫైనల్ గా ప్రజలు నిర్ణయిస్తారు. మా పార్టీ గురించి మేము చెప్తున్నాం మా మేనిఫెస్టోని, ప్రతి పార్టీ చెప్తుంది మేనిఫెస్టో. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు గెలవాలా పార్టీలు గెలవాలా అని. మేము ప్రజలు గెలవాలనుకుంటున్నాం, మిగతా వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లు గెలవాలనుకుంటున్నాం, ఇదే తేడా. జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏజెన్సీని ఇన్వెస్టిగేషన్ చేయని వారు. దాంట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలు పెడతారు.
దానివల్ల ఏంటంటే నిజాలు ఫైనల్ గా తేల్చాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చట్టపరంగా కూడా. కాబట్టి ఇవి ఎన్ని చేసినా కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందన్న నిజాలు బయటకు వస్తాయి. మరి అది మన దట్ ఈస్ ఎ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మన అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కేవలం ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తుంటే ఇలాగే ఉంటుంది. మనం ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పెట్టుకున్నాం? మన పోలీస్ వ్యవస్థ ఉంది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది. వాళ్ళ పనులు చేయడానికి మీరు మీ పనులు చేయండి, పాలసీస్ మీ ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయండి. అది వదిలేసి ఒక విభాగం ఉన్నప్పుడు వాళ్ళని చేయడానికి మనం మొదలవుతున్నాం. మనం ఈ వ్యవస్థలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళ మీద మనకు నమ్మకం లేదంటే అలాగుంటదా? మన సంస్థకు మన మీద నమ్మకం లేదంటే అది ఎలా అవుతుందండి? అదేంటంటే ఆ వ్యక్తుల యొక్క అండర్స్టాండింగ్ వాళ్ళు ఇది తెలియజేస్తుంది. గవర్నమెంట్ ప్రభావం ఉండేదంటే చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ ని మనం కోర్టు దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం. పోలీసు చేసే ప్రతి చర్యకు వాళ్ళు కోర్టుకు బాధ్యులు కానీ ప్రభుత్వానికి బాధ్యులు కాదు. నేను చేసేది రేపు కోర్టులో ప్రవేశపెట్టాను. నేను చీఫ్ మినిస్టర్కి రిపోర్ట్ ఇవ్వను. రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసేది కోర్టులు, ప్రభుత్వం దగ్గర వేయ. కాబట్టి పోలీస్ ఈజ్ అకౌంటబుల్ టు జుడిషియరీ. అధికారుల మీద ఆధారపడి ఉంటుంది, అధికారుల వాళ్ళ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది. ఆరోపణలు అదే అలిగేషన్స్ అంటున్నాం. అలిగేషన్స్ చేయడం చేస్తుంటారు కానీ మనం ఏం చేసిందో మన కాన్షియస్ మన అంతరాత్మకు తెలుసు. నేను నా అంతరాత్మకు సమాధానం ఇవ్వాలి. నా అంతరాత్మకు నేను సమాధానం ఇచ్చుకునే కాన్ఫిడెన్స్ నాలో ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదని నేను. కోర్టులకు తీసుకెళ్ళాం. ఏదైతే మన దగ్గర ఎవిడెన్స్ ఉందో ఎవిడెన్స్ ని కోర్టు ప్రజెంట్ చేసాం. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇది ఒకరోజు చేయాల్సిన విషయం. ఈ మొత్తాన్ని కోర్టు దగ్గర మాకు సంబంధించిన ఎవిడెన్స్ తీసి అందులో సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టుకు ప్రజెంట్ చేశాం. కోర్టులో జరుగుతుంది ట్రయల్ అంటే అదే ప్రాసెస్. ట్రయల్ తర్వాత ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది. కోర్టులో నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అదే చెప్పాను, పోలీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు జుడిషియరీ. ఇన్ ది బెస్ట్ పాసిబుల్ ఎవిడెన్స్ హెస్ బీన్ ప్రెజెంటెడ్. నౌ ఇట్ ఈస్ ది ట్రయల్ దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ది ఫర్దర్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ. యూ వాచింగ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.